హాయ్, దిస్ ఈజ్ రాజవీరం. సినిమాల్లో లేని ట్విస్టులు, ఎత్తులు, కొత్త పొత్తులు. ఎన్నికలకు ఇంకా 3 నెలలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఊహించని పరిణామాలు. జనసేన, వైసీపీ, టీడీపీ, ఇక కాంగ్రెస్, బీజేపీ ఉన్నా లేనట్లే. పోరు ఈ 3 పార్టీల మధ్య. మరి ముగ్గురులో విజయం ఎవరిది అంటే చెప్పలేం. అయితే ఇక్కడ కొన్ని కలయికలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఒంటరి పోరు అని, ఎవరితో పొత్తు లేదని బలంగా చెప్పేశాడు. ఇక త్రిమిక పోటీయే. ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే, కేసీఆర్ జగన్ కు సపోర్ట్ చేయడం. అంతేకాకుండా, నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతా, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. అన్నట్లుగానే జగన్ కు సపోర్ట్ చేస్తున్నాడు. ఆంధ్రాలో నాకు క్రేజ్ ఉంది, నేను వెళ్తే జనాలు వస్తున్నారు అని కేసీఆర్ అంటున్నాడు. కేసీఆర్ కాదు, కేఏ పాల్ వెళ్ళినా జనాలు వస్తారు, దానికే క్రేజ్ అనుకుంటే ఎలా? ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టి ఆంధ్రప్రదేశ్ ముక్కలవడానికి కారణం కేసీఆర్ అని ఆంధ్రా జనాల్లో కోపం అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టినందుకు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు. మరి ఇలాంటి పరిస్థితులు ఆంధ్రాలో ఉండగా జగన్ కేసీఆర్ తో కలవడం జగన్ కు లాభం కాదు, నష్టమే. ఇప్పటికే ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వని బీజేపీని నమ్మే పరిస్థితులు లేరు ఆంధ్రా ప్రజలు. జగన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ చిక్కుల్లో ఉంటే మళ్ళీ కేసీఆర్ రూపంలో మరో సమస్యను తెచ్చిపెట్టుకున్నాడు. కేసీఆర్ చంద్రబాబు మీద ఉన్న ద్వేషంతో జగన్ కు సపోర్ట్ చేస్తున్నాడు, తప్పితే ఇందులో మరో ఉద్దేశం లేదు. చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ప్రచారం చేయడం, తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు మళ్ళీ పెత్తనం చేయబోతున్నాడని కేసీఆర్ బలంగా జనాల్లోకి తీసుకెళ్లి మహాకూటమిని బలంగా దెబ్బతీశాడు. ఇప్పుడు ఆంధ్రాలో ఇదే జరగబోతుంది. ఆంధ్రాను విడగొట్టిన కేసీఆర్ తో జగన్ పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడని ఇప్పటికే టీడీపీ వాళ్ళు జగన్ కేసీఆర్ కలయికను తప్పుబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ను కోలుకోకుండా చేసిన కేసీఆర్ తో దోస్తు చేస్తున్నాడని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. నిజానికి ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప తెరాసను బలంగా ఎదుర్కొన్నవారు ఎవరూ లేరు. అంతెందుకు మహబూబాబాద్ లో జగన్ ఓదార్పు యాత్రకు అడ్డుపడి తెలంగాణలో జగన్ ను అడుగు పెట్టనివ్వమని తెరాస శ్రేణులు జగన్ ను తరిమి కొట్టారు. ఇవన్నీ జగన్ మర్చిపోయినా జనం మర్చిపోలేదు. జగన్ కు తొందర ఎక్కువ. గతంలో కొద్దిగా ఓపిక పడితే కాంగ్రెస్ లోనే ముఖ్యమంత్రి అయ్యేవాడు. 2014లోనూ పవన్ కళ్యాణ్ ను తక్కువ అంచనా వేసి దెబ్బతిన్నాడు. మళ్ళీ అదే తొందరపాటు, ఈసారి కేసీఆర్ తో. మరి అలాంటి కేసీఆర్ తో జత కట్టి ప్రత్యర్థి పార్టీలకు జగన్ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అయితే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఎవరికిస్తున్నట్టు? జగన్ కా, చంద్రబాబు కా? జనాలు మాత్రం జగన్ కే అంటున్నారు. Subscribe to our channel and press the bell icon for the latest updates.